హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. సో ఈ వీడియో కిడ్స్కి సంక్రాంతి హాలిడేస్ వచ్చినప్పుడు మేము శిల్పారామంకి వెళ్ళాము. ఆ రోజు అక్కడ సంక్రాంతి సంబరాలు అండ్ శిల్పి బజార్ అనేది జరుగుతూ ఉంది. అది మనకి 8th to 17th అనమాట జనవరిలో. మేము వెళ్ళేటప్పటికి అది లాస్ట్ డే. అండ్ ఇక్కడ బుకింగ్ వచ్చేసి మనకి 2 types ఆఫ్ బుకింగ్ ఉన్నాయి. టికెట్స్ ఆన్లైన్లో తీసుకోవచ్చు, అలానే డైరెక్ట్గా వచ్చి కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ అయితే ప్రాసెస్ మొత్తం నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. దీన్ని ఫాలో అయ్యి మనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అదే క్యాష్ కౌంటర్ అయితే డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఇక్కడ లైన్లో నిలబడి మనం టికెట్స్ అనేవి తీసుకోవాలి. టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 30 rupees. బిలో 5 years వాళ్ళకైతే టికెట్ లేదు, ఫ్రీ ఎంట్రీ అనమాట. ఇక్కడ మనకి అన్ని టైప్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి, జీపే, ఫోన్పే, అలాగే క్యాష్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. టికెట్స్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. నేను ఎప్పుడో 8 years బ్యాక్ శిల్పారామం చూశాను, తర్వాత మళ్ళీ ఇప్పుడే చూద్దాం. సో మనకి ఆల్రెడీ తెలుసు శిల్పారామం అంటేనే మనకి చాలా వరకు క్రాఫ్ట్సే ఉంటాయి, అంటే క్లాత్స్ కానీ హ్యాండ్మేడ్ మెటీరియల్స్ ఇలాంటివి చాలా కూడా ఎగ్జిబిషన్స్ ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. సో లోపలికి వెళ్ళిన తర్వాత అసలు చూడండి, ఎంట్రన్స్లోనే చాలా మంచిగా డెకరేట్ చేశారు. అండ్ మేము 17th January వెళ్ళాము, అది వీక్ డే అనమాట. అయినా కూడా చాలామంది జనాలు క్రౌడ్ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది కదా, అంటే హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్. సో అవి కూడా డిస్ప్లేలో చాలా ఐటమ్స్ పెట్టారు. ఏమేమి ఉన్నాయో మీరు కూడా నాతో పాటు చూడండి. అండ్ ఇక్కడ బార్గెయిన్ కూడా చేయొచ్చు అండి. ఫిక్స్డ్ ప్రైసెస్ కొన్ని చోట్ల పెట్టారు, బట్ కొన్ని చోట్ల ప్రైజెస్ మనం బార్గెయిన్ చేసి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పాపకు ఒక కుర్తా తీసుకున్నాను, అలానే బాబుకు ఒక కుర్తీ తీసుకున్నాను. రెండు కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో వచ్చాయి. పాపది వచ్చేసి 700 అనుకుంటాను టాప్, అది చికెన్ కారీ కుర్తీ అనమాట, చాలా బాగుంది. అండ్ బాబుకు వచ్చేసి కాటన్ది వాళ్ళు వేసుకుంటారు కదా ట్రెడిషనల్ ఎథనిక్ వేర్, అలాంటి టైప్ ఆఫ్ కుర్తా తీసుకున్నాను. అది చెప్పడం అయితే 600 చెప్పాడు, బట్ నేను బార్గెయిన్ చేసి 300 తీసుకున్నాను. సో మనకి ఇక్కడ లోపలికి వెళ్ళిన వెంటనే స్టార్టింగ్లోనే మనకి ఫుడ్ జోన్ ఉంది, అలానే ఇంకా అన్ని క్రాఫ్ట్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. మీరు మొత్తం చూడండి. సో ఐటమ్స్ అయితే కొన్ని హై ప్రైజెస్ ఉన్నాయి, కొన్ని రీజనబుల్లో ఉన్నాయి. సో ఇక్కడే నేను బాబుకు ఒక అలాంటి ఎథనిక్ వేర్ తీసుకున్నాను, చాలా రీజనబుల్ ప్రైస్కే ఇచ్చారు, బార్గెయిన్ కూడా చేయొచ్చు. అలానే లేడీస్కి సంబంధించిన డ్రెస్సెస్ కానీ మెటీరియల్స్ కానీ టాప్స్ కుర్తీస్ అన్నీ కూడా బాగున్నాయి. అఫోర్డబుల్ ప్రైజెస్ నుంచి మనకి హై రేంజ్ వరకు ఉన్నాయి. హ్యాండ్మేడ్ కాబట్టి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి.
అండ్ శిల్పారామంలో మెయిన్గా మనకి ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి వీలైన సామాన్లు అయితే చాలా ఉంటాయండి. అంటే గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ, షో పీసెస్ కానీ, టేబుల్స్, కాఫీ టేబుల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. వాళ్ళంతా కూడా హ్యాండ్మేడ్తో చేసి ఉంటారు. అండ్ కాటన్ శారీస్ మనకు తెలుసు, మొత్తం హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది ఆ రోజు. సో శిల్పారామం మొత్తం ఒకే రోజు అస్సలు కవర్ చేయలేమండి, చాలా పెద్దగా ఉంటుంది. ఎటు చూసినా మనకి హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఇవన్నీ సేల్ చేస్తూనే ఉంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ దొరుకుతాయి. సో మేమైతే 3/4 వరకు కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడే మనకు ఒక యాంపీ థియేటర్ ఉంటుంది, దట్ ఇస్ నథింగ్ బట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ అనమాట. ఇక్కడ ఈవినింగ్ పూట కళాకారులు వాళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ లేదా స్కిట్ పెర్ఫార్మెన్స్ అనేవి ఇక్కడ చేస్తూ ఉంటారు. సో అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. సో సంక్రాంతి థీమ్తో జరుగుతుంది కాబట్టి ఆ రోజు గంగిరెద్దును తీసుకొచ్చి దానితో ఇలా ఆడిచ్చారనమాట. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే ఇలాంటివన్నీ మనం విలేజ్లో వెళ్తేనే చూడగలము. సో అలాంటి వ్యూని ఇక్కడ శిల్పారామంలో ఆ రోజు ఇలా అరేంజ్ చేశారనమాట, చాలా బాగా అనిపించింది. సో ఇంతవరకు మనం చూసింది హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది మనం శిల్పారామంలో ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేది నార్మల్గా రెగ్యులర్గా ఉండే శిల్పారామం అనమాట. ఇక్కడ కూడా మనకి హ్యాండీక్రాఫ్ట్స్ అవైలబుల్లో ఉంటాయి, బట్ అక్కడ ఎగ్జిబిషన్ కాబట్టి ఇంకా ఎక్కువ వెరైటీస్ అనేవి మనం చూడగలిగాము. ఇదైతే రెగ్యులర్గా ఎప్పుడు వచ్చినా కూడా శిల్పారామంలో ఇవన్నీ ఉంటాయి. అండ్ అప్పుడు నేను 8 ఇయర్స్ బ్యాక్ చూసినప్పటికీ ఇప్పటికీ చాలా బాగా అరేంజ్ చేశారు. గార్డెన్ అయితే మొత్తం ఫ్లవర్స్ అలంకరించేశారు. అండ్ ఎక్కడికక్కడ క్రాఫ్ట్ ఐటమ్స్, ఇలాంటి విగ్రహాలు చాలా బాగా అనిపించాయి.
సో అలా ఒక 2 అవర్స్ శిల్పారామంని మొత్తం చూసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ కిడ్స్కి నచ్చిన ప్లేస్ బోటింగ్ ఉందన్నమాట. సో చాలా బాగుంది, చిన్న పాండ్ లాగా ఉంది. ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి, పెడల్ బోట్స్ ఉన్నాయి. అలానే ఏదైతే మనకి కాశ్మీర్లో దాల్ లేక్లో బోటింగ్ వెళ్తారు కదా, దాన్ని ఏమో అంటారని పేరు అయితే నాకు గుర్తులేదు. సో అలాంటి టైప్ ఆఫ్ బోటింగ్ కూడా ఉంది ఇక్కడ, అన్నీ కూడా పెడల్ బోట్స్ అన్నమాట. సో దానికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అండ్ అక్కడ చూడండి ఎంత మంది రష్ ఉన్నారో, మొత్తం క్యూ లైన్లో నిలబడ్డారు బోటింగ్ కోసం. సో మా బాబు అడుగుతున్నాడని చెప్పి టికెట్స్ తీసుకుందామని క్యూ లైన్లో నిలబడ్డాము. టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 30 రూపీస్ అనమాట. అది కూడా 6 మినిట్స్ టైం ఉంటుంది, అంటే జస్ట్ ఆ పాండ్ చుట్టూ ఒక రౌండ్ 2 రౌండ్స్ వేపిస్తారు. అండ్ టికెట్ దొరికే వరకు నేను మా అమ్మాయి వచ్చి ఇక్కడ పక్కనే ఆ బోటింగ్ జోన్కి ఆపోజిట్లోనే మనకి ఇలా ఫుడ్ జోన్ ఉంది. ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ చాట్స్, దోశ, అలానే ఐస్ క్రీమ్స్, కాఫీ, టీ, సమోసా అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ తింటూ ఉన్నామన్నమాట. టికెట్ మనకి రావడానికి ఇంకా చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. సో అందుకు అక్కడ మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మేము ఐస్ క్రీమ్ తిందామని ఇటు పక్క వచ్చాము. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ మనకి టిఫిన్స్, స్నాక్స్, కాఫీ, టీ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. జస్ట్ బోటింగ్కి ఆపోజిట్లోనే ఉంది ఈ ఫుడ్ జోన్. సో మనకి ఫుడ్ జోన్ పక్కనే వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. ఈ వాటర్ ఫౌంటైన్ని 5 o'clock ఆన్ చేశారు. సో మాకైతే ఫైనల్గా టికెట్ దొరకలేదు బోటింగ్కి. సో అదండి, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.